కేవలం నేను ఒక ఎస్టీ మహిళను అవ్వడం వల్ల అనుకుంటా, మా మండలంలో ఎమ్మెల్యే గారు పెట్టుకున్న బ్రోకర్లు ఉంటున్నారు, శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు, మొత్తం మండలం మొత్తం వాళ్ళ చేత వాళ్ళకే అప్పచెప్తున్నారు. మన నేను ఏ అధికారికి ఫోన్ చేసి ఏ పని చెప్పినా కానీ మీరెవరో చెప్పడానికి నాకు మాకు వేరే వాళ్ళు చెప్తున్నారు, శ్రీని గారు జీరెడ్ శ్రీని గారు బ్రోకర్ ఆయన చెప్తారని చెప్తున్నారు. మేము ఎలాంటి పనులు చేసినా చెప్పినా కానీ ఎవరూ చేయట్లేదు. అదే విషయం స్పందనలో 2-3 సార్లు ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను, అప్పుడు ఎలాంటి ఎంక్వైరీ లేదు. ఒక నెల క్రితం పోయిన నెల 9వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాను ప్రోటోకాల్ గురించి, ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా లేదు. నిన్న 10వ తారీఖున పిహెచ్సి శంకుస్థాపన జరిగింది, దానికని పిహెచ్సి టెంపరీ బిల్డింగ్ ఓపెనింగ్ జరిగిందండి నిన్న, అదే కూడా దానికి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈరోజు విజయకానక దానికి కూడా నన్ను పిలవలేదు. కనీసం మండలంలో ఎంపీపీకి కనీసం మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వట్లేదు సార్. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కానీ ఆఫీసులు చుట్టూ తిరగవలసి వస్తుందండి, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు ఇలాగా తిరగాల అర్థం కావట్లేదండి. ఏమి చేయొద్దు, ఎమ్మెల్యే గారు మొత్తం అంతా ఎమ్మెల్యే గారే చేస్తున్నారండి. ఆయన ఎమ్మెల్యే గారు మేము ఎంపీపీ ఏం చెప్పినా కానీ ఏమీ చేయొద్దు, ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరిని పట్టించుకోవద్దని కూడా పైన చెప్తున్నారండి. కేవలం నేను ప్రోటోకాల్ గురించి అడిగాను సార్, ఆయన్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన్ని అడిగాను సార్, సార్ ఏ అధికారి కూడా మాకు ఎలాంటి విలువ ఇవ్వట్లేదు చెప్పండి సార్ అని ఆయనకి ఎన్నోసార్లు చెప్పానండి. ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోలేదు, జీరెడ్ సీన్ చూసుకుంటాడని చెప్పాడు నన్ను. నేను మేము అదే విషయం నేను కొన్ని అడిగి తర్వాత అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం కోసం అని వచ్చాను. అధికారులు కూడా ఎలాంటి ఎంక్వైరీ కానీ ఎలాంటి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నా తిరగవలసి వస్తుందండి. గంటమాల రాజలక్ష్మి అండి, ఎంపీపీ అండి, రౌతులపూడి మండలం.